వివేక గారికి సంబంధించినటువంటి హత్య కేసులో నిజంగా ఇప్పుడు మీడియా సంస్థలు మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ చాలామంది అనాలిసిలు కానీ మేధావులు కానీ మాట్లాడుతుంది ఏంటంటే అసలు వివేక గారికి సంబంధించి అంత క్రూరంగా చంపాలనుకోలేదు అసలు మామూలుగా వెనక చెప్పినటువంటి వాళ్ళ ప్లాన్ ఏంటి అని అంటే ఆయన్ని నిద్రపోయిన తర్వాత ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఆయనకి సన్నిహితంగా తిరిగేటువంటి వాళ్లే కదా నిజంగా బిడ్డల్లాగా చూసుకున్నటువంటి వాళ్లే కదా చాలామంది వరకు కూడా ఆయన సొమ్ము తిన్నటువంటి వాళ్ళే కదా అందరూ కూడా మరి అలాంటి వాళ్ళకి సంబంధించి డబ్బు కోసమో లేకపోతే దేనికోసమో తెలియదు కానీ ఈ పని చేయడానికి ఒప్పుకున్నారు ఓకే వెళ్ళారు వెళ్ళినటువంటి తర్వాత ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో అందరూ కాళ్ళు చేతులు అన్నీ పట్టుకొని ఒక దిండుతోటి ఆయనకి ఊపిరి ఆడకుండా చేసి కడదే క కడదే తీర్చాలనేటువంటి కోణంలో ముందుగా ప్లాన్ ఇది అట్లా కాకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తాగనున్నటువంటి మైకంలోనూ ఏదో రకంగా అట్లా అయిపోయింది అనేటువంటి విధంగా వేరే ప్లాన్కి వెళ్ళిపోయింది ఆ ప్లాన్కి వెళ్ళిపో వెళ్ళిపోవటంతో మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి అవినాష్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఇదిగో ఈ విధంగా అయిపోయింది ఏ చేసేసాము మరి దీన్ని ఎట్లా చేయాలి ఎలాగా పొద్దున్నే మళ్ళీ వస్తే అందరూ వచ్చేస్తారు మరి ఎలా చేయాలి దీన్ని సాక్ష్యాలు ఎలా ఆయనకి ఆయనకేమో ప్రయత్నం దెబ్బలు తగిలి ఉన్నాయి ఈ విధంగా అనుకుని అక్కడ ప్లాన్ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే ఈ సాక్ష్య మొత్తం క్లీన్ చేశారు అనేటువంటి కోణం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే షాక్ అవుతున్నటువంటి విషయం చాలా భయం అంటే తలుచుకుంటేనే భయం వేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ముఖ్యమంత్రికి చిన్న ఒక ముఖ్యమంత్రికి ఏమో తమ్ముడు చనిపోయినటువంటి దివంగత రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చిన్న అంటే ఒక పెద్ద రాజకీయ ఫ్యామిలీ అసలు ముఖ్యమంత్రుల ఫ్యామిలీ ఒక రకం మళ్ళీ అంత పెద్ద ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి అనేకమైనటువంటి పదవులు చేసి ఢిల్లీ నుంచి గల్లీకి తెలిసినటువంటి వ్యక్తి ఆయన్నికి నిజంగా దిండు పెట్టి కానీ చంపేసి కానీ ఉన్నట్టయితే సునీత గారి కానీ మనం ఉండేదా ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు ఆయనకి తీసుకెళ్లే వాళ్ళు ఈ పాటికి దండలేసేసి అందరు నమస్కారాలు చేసేసి తీసుకెళ్ళి పాతేసేసేవాళ్ళు అయిపోయేది కదా అంటే తలుచుకుంటే ఎంత భయంకరంగా ఉంచుండి అంటే ఒక మటర్ కేసుని నార్మల్గా మలిచేసేసి ఆత్మహత్యగా అంటే గుండి పట్టేటప్పుడు నమ్మేసేవాళ్ళు కదా నమ్మేసి వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్స్లో వాటిలోని విపరీతంగా పబ్లిష్ చేసేసుకొని ఆ తర్వాత తీసుకెళ్లి ఖండం చేసుకునేటువంటి పరిస్థితులు ఉండే నిజంగా దెబ్బలు అంటూ లేకుండా నిజంగా వాళ్ళు ఊపిరాడకుండా చేసినట్లయితే నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి కోణంలో అది ఎప్పటికీ బయటకు వచ్చి ఉండేది కాదు నిజంగా వాళ్ళ కక్ష వాళ్ళకి నెరవేర్పోయి నెరవేరిపోయి ఉండేది ఒక హంతకులు ఈరోజు మనం మన ముందు ఉండేటువంటి పరిస్థితులు ఉండే ఎంత భయంకరంగా ఉందో చూడండి ఈ విషయం మరి ఇది ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి సోషల్ మీడియా మీ